రాష్ట్రంలో విష జ్వరాలపై స్పందించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రంలో గత నెల రోజులుగా విష జ్వరాలు తీవ్రంగా పెరిగిపోతూనే ఉన్నాయని, జగిత్యాల జిల్లాలోనే దాదాపు 50,000 మందికి పైగా విష జ్వరాల బారిన పడ్డారని, 20 మందికి పైగా డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ప్రమాదకరమైన విష జ్వరాల బారిన పడి మృతి చెందారని అన్నారు. జగిత్యాల జిల్లాలోని ఏ ఒక్క ఆసుపత్రిని ఒక మంత్రి, బాధ్యుడైన ప్రజాప్రతినిధి పరిశీలించిన దాఖలాలు లేవని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారదర్శకంగా విష జ్వరాల నివారణ కోసం చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా శానిటేషన్ కూడా బాగా లేకపోవడం, ఒక్కొక్క ఊర్లో దాదాపు ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు కూడా జ్వరాలతోని బాధపడుతున్న సందర్భాలు చూసి వారికి, మరి అప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామం ప్రతి వార్డు కూడా మరి పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండి మరి ఎప్పటికప్పుడు మరి హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మంత్రి ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మరి ప్రతి దాంట్లో కూడా నెంబర్ వన్గా నింపడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో మరి ఏ ఊరికి వెళ్ళినా కూడా విష జ్వరాలు, మరి అక్కడ పరిశుభ్రత లేకపోవడం, మరి ప్రజలు అనారోగ్య బారిన పడడం, మరి హాస్పిటల్లో అసలు అడ్మిషన్స్ ఫుల్ అనే విధంగా బోర్డు పెట్టే పరిస్థితి ఆ విధంగా నెలకొన్నదంటే కాంగ్రెస్ పాలన మరి పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యమే కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిందని చెప్పేసి ఈరోజు చెప్పగానే పల్లెలు పట్టణాలన్నీ కూడా వాటికి నిదర్శనం, కాంగ్రెస్ పాలన యొక్క ఫెయిల్యూర్ నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనబడతాం. ఆయన ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్టు, ఏమి జరగనట్టుగానే వ్యవహారం చేస్తాము. రాష్ట్రంలో ఈ విష జ్వరాలతోటి ప్రతి గ్రామంలో కూడా ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరంతో పడుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసినటువంటి, తక్షణమే ఈ విష జ్వరాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనకు కనబడతలేదు. 3-4 రోజుల కిందట ఒకటి రెండు ఉదాహరణలు చెప్పదలుచుకుంటే, సారంగపూర్ మండలంలో ఓ సింగిల్ విండో సీఈఓ జ్వరంతో చనిపోయినటువంటి విషయం ఆయన ప్రభుత్వ అధికారి. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు పెళ్లి చేసుకొని 15-20 రోజులు దాటక ముందే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మన జిల్లాలో మనం చూస్తున్నాం. మరి ఇంత దారుణంగా విష జ్వరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా, పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రభుత్వం ఉన్నదా లేదా, అసలు వీళ్ళకు ప్రజల ప్రాణాల పట్ల పట్టింపు ఉన్నదా లేదా అనేది కూడా అర్థమవుతా ఉన్నది. రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ కావచ్చు, తర్వాత వైరల్ ఫీవర్స్ కావచ్చు, విష జ్వరాలతోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడి రాష్ట్రమే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఈరోజు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ హెల్త్ విషయంలో, విష జ్వరాల విషయంలో, డెంగ్యూ వ్యాధిని కట్టడి చేయడం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జగిత్యాల చూసినట్టయితే దాదాపుగా 50,000 మంది పైచీలకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. 50,000 అంటే 3 అంతలు వేసుకోవచ్చు, 150,000, 2 లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు.
మరి ఇవన్నీ పత్రికలలో వస్తున్నప్పటికీ ప్రజలు బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా ఏం జరగనట్టుగా మాత్రమే వ్యవహారం చేస్తున్నది. ఒక లెక్క రాసిన పత్రికలు వైద్యశాఖ ఈ లెక్కలు చెప్తే ప్రజలు భయపడతారనుకుంటుంటో మరి ఏందో తెలియదు, కానీ జ్వరాల లెక్కలు కానీ చనిపోయిన వాళ్ళ లెక్కలు కానీ ప్రకటించడానికి సిద్ధపడడం లేదు. పోనీ మీకు భయం అవుతుంది కావచ్చు, ప్రజలు భయపడతారు నిజమే కావచ్చు, కానీ దీని మీద మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక్క రివ్యూ మీటింగ్ లేదు, ఎక్కడ పోయి ఒక సందర్శన లేదు హాస్పిటళ్లలో. అసలు ఈ జనాలు ఎట్లొస్తున్నాయి, ఏ కారణంగా వస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనబడతలేదు. అంటే ఆసుపత్రుల విషయంలో ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం విఫలమైందో, మెయింటెనెన్స్ లేదు హాస్పిటల్. గత ప్రభుత్వంలో ఒక హాస్పిటల్ పోతే క్లీనింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఆ పేషెంట్ను చూసేటువంటి పద్ధతి కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు ఒక రకంగా ప్రైవేట్ హాస్పిటల్ను తలపించే విధంగా పనిచేసినటువంటి హాస్పిటల్స్ 8-9 నెలలనే వాటి సెటప్ అంతా కూడా అవుట్ అయిపోయింది. తగిన